హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం సుస్వాతం ఈరోజు ఇంకొక ఫోటో రివ్యూ చేయబోతున్నాను అనమాట ఫోటో మీరు నాకు పంపించిన ఫోటోస్ రివ్యూ చేయబోతున్నా ఓకే అండ్ ఈ ఫోటో రివ్యూ సేషన్ గురించి ఒక మాట చెప్పాలి అండ్ ట్రిమండస్ రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలామంది ఫ్రెండ్స్ పంపిస్తున్నారు నేను ప్రతి ఒక్కటి చేస్తాను తప్పకుండా బట్ డిలే ఉంటే క్షమించాలి ఎందుకంటే నేను టైం తీసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి బట్ ఖచ్చితంగా చేస్తాను ఓకేనా అలాగే ప్రతి వీడియో ఫోటో రివ్యూ కాకుండా మధ్యలో కంటెంట్ కూడా పెట్టాలి కాబట్టి సో అందువల్ల కూడా డిలే అవుతుంది ఓకేనా ఇంకా ఫోటో రివ్యూకి మీరు నాకు ఫోటోస్ పంపించే ముందు యూ యూ రియలీ నీడ్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ అనమాట అంటే కండిషన్స్ అని చెప్పచ్చు ప్లస్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు ఏంటంటే మీరు నాకు పంపిస్తున్నారంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఓకేనా సో అది ఎలా చూడాలంటే మీరు బెస్ట్ అనుకునే పిక్స్ పంపించండి బెస్ట్ అనుకునే అంటే మీరు బెస్ట్గా తీసిన పిక్స్ అని మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఫీల్ అవుతున్నారో అది పంపించండి అలాగే కొన్ని ఫొటోస్ క్రిటిక్స్ కోసం ఎలా అంటే కొన్ని ఫొటోస్ ఏవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎక్కడో మీకు తెలియట్లేదు సంథింగ్ ఈస్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కానీ తెలియట్లేదు అనే ఒక క్వశ్చన్ అన్నది వచ్చేటట్టు మీ ఫొటోస్ ఉంటే కనుక అలాంటి ఫొటోస్ కూడా పంపించండి ఓకేనా సో దట్స్ ఎట్ బేసిక్లీ నా ఉద్దేశం మీ లర్నింగ్కి ప్రమోషనల్గా ఉండాలి అట్ ది సేమ్ టైం మీ వర్క్ని కూడా ప్రమోట్ చేసుకున్నట్టు ఉండాలి ఓకే ఎస్ దట్స్ ఎట్ ఓకే లెట్స్ డూ టూ డేస్ రివ్యూ ఓకే ఈరోజు మనం రివ్యూ చేస్తున్న ఫోటోస్ ఎంటు చూసేద్దామా ఆల్ రైట్ సో ఇక్కడ చూస్తే రవికాంత్ బోరా సో తను చాలా ఫొటోస్ పంపించాడనమాట సో విల్ గెట్ టు సీ దట్ కెమెరా ఏమో నైకాన్ డి ఫైవ్ సిక్స్ జీరో జీరో ట్వంటీ ఫోర్ మెగా పిక్సెల్ కెమెరా ఈజ్ ఇట్ ఫుల్ ఫ్రేమ్ ఆర్ క్రాప్ సెన్సర్ కెమెరా అనేది మెన్షన్ చేయలేదు బట్ ఎనీవే లెన్స్ చూస్తే ఎయిటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఈ జనరల్గా ఇవి కిట్ లెన్స్తో పాటు ఇచ్చేవి అనమాట ఇక్కడ చూస్తే వేరియబుల్ అపర్చర్ తోటి వేరియబుల్ ఫోకల్ లెంత్ ఇస్తారు ఐ థింక్ ఇది సెట్గా కొంటే ఇలా కాంబినేషన్లో దొరుకుతుంది సో ఫోన్ ఫోకో అంటే కొన్ని ఫొటోస్ ఫోన్లో కూడా తీయడం జరిగిందని తెలియ తెలియజేస్తున్నాడు అనమాట ఓకే లెన్స్ ఇక్కడ నాకు అర్థం కాలేదు లెన్స్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఏంటి సో దిస్ ఇది నాకు అర్థం కాలేదు బహుశా సి మెగాపిక్సెల్ అన్నది లెన్స్కి సంబంధించిన విషయం కాదు దిస్ ఇస్ ఫస్ట్ లర్నింగ్ ఓకే కెమెరా సపోర్ట్ చేయగలిగే ఒక క్యాపబిలిటీ అది ఓకే లెన్స్కి మాత్రం ఇలా పిక్సెల్ అనే ఒక అటాచ్మెంట్ ట్యాగు ఉండడమే రాంగ్ ఓకే ఎప్ సో అదొక లర్నింగ్ అనమాట ఓకే అయితే చూసేద్దాం చాలా ఫొటోస్ పంపించినట్టు ఉంది లెట్స్ పిక్ ఐ థింక్ ఇక్కడ జేపెగ్ ఏవైతే ఉన్నాయో డాట్ డాట్ ఈ వన్ నంబర్ ఇవన్నీ ఫోన్ తీసి తీసు ఈ డిఎస్సీ అన్నది ఖచ్చితంగా మన కెమెరా నుంచి వచ్చి ఉండాలి ఓకే లెట్ సి ఫస్ట్ పిక్చర్ సో ఇది చూడగానే చెప్పగలుగుతున్నా ఇది ఫోన్లో తీసిందే ఎప్ సో సెన్స్ ఆఫ్ సైజు అది క్యాప్చర్ చేసే డీటెయిల్స్ బట్టి తెలిసిపోతుంది అనమాట మనకి సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఫోన్ బట్ ఇది మంచి లొకేషన్ టూర్ వెళ్ళినప్పుడు చక్కగా టెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది ఇస్ డౌట్ లేదు డీసెంట్ ల్యాండ్స్కేప్ పిక్చర్ అని చెప్పచ్చు సో ఫోన్లో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఇవి ఉన్నాయి దట్స్ ఫైన్ యా ఫోన్ల కంటే నాకు డిఎస్ఎల్ఆర్లో మోర్ మీకు లర్నింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే కస్టమైజ్ సెట్టింగ్స్ యూజ్ చేసి తీయాల్సి వస్తుంది కాబట్టి సో ఫోన్ ఫొటోస్ జస్ట్ బాగుందా లేదా అన్నది మాత్రమే చెప్పగలుగుతా ఇందులో ఎందుకంటే యూ కెనాట్ టాక్ అబౌట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఫోకసింగ్ అన్నది ఇక్కడ బట్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే వాట్ ఈస్ ప్లీజింగ్ టు ద ఐ సో డెఫినెట్గా మంచి లొకేషన్ యు మేడ్ రైట్ డెసిషన్ అనమాట ఈ ఫోటో తీయడం అది ఇంకా ఈ డిస్టబెన్సెస్ మేబీ యూకే యూ వుడ్ అవాయిడెడ్ ఓకే ఇక్కడ సైడ్లో ఇవి అవి అవాయిడ్ చేయాలి కంపోజిషన్ ఓకే కంపోజిషన్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపిస్తుంది ఇప్పుడు నేనైతే ఇలా చేస్తా కంపోజిషన్ ఇది కట్ చేసేసి ఒప్స్ ఓకే ఇది జూమ్ అయిపోతుంది రైట్ ఎనీవే యా కంపోజిషన్ అనేది కొంచెం ఇలా టైట్ చేస్తాను నేనైతే ఇలా యా అదొకటి ఇంకొకటి చూసారా ఇది రాంగ్ కంపోజిషన్ లేదంటే మీరు క్రాప్ చేయడం ఐ మీన్ ఎడిట్ చేసేటప్పుడైనా చేస్తుండాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైనా ల్యాండ్స్కేప్ ఫోటో తీస్తున్నారంటే సీనరీ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆరిజన్ కరెక్ట్ ఉందా హారిజన్ అంటే మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడు సమాంతరంగా ఉందా మన రేఖకి అన్నట్టుగా ఇక్కడ ఐ థింక్ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ టిల్ట్ అవ్వాల్సి వస్తుంది సో ఇది ఇట్స్ నాట్ ఆరిజన్ లెవెల్డ్ అనిపిస్తుంది అనమాట క్లియర్గా ఇది చూడు క్రాస్గా ఉంది ల్యాండ్ సో ప్రాబబ్లీ అది ఎడిటింగ్లో టిల్ చేసి పెట్టుండొచ్చు ఓకే యా లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఐ థింక్ ఇది రోడ్డు అప్పుడే నిర్మిస్తున్నారా ఆల్రెడీ ఉందా నైస్ ఓకే ఎక్కడ ఈ ఏరియా ప్లీజ్ ఏరియా కూడా షేర్ చేయండి దట్ విల్ బీ నైస్ టు నో నెక్స్ట్ పిక్చర్ దిస్ ఇస్ గుడ్ కరెంట్ పోల్స్ వరుసగా సీక్వెన్స్లో ఉన్నాయి నైస్ ఇదొక టైప్ ఆఫ్ కంపోజిషన్ అనమాట అండ్ ఇది నేను ఇలాంటి ఫోటో ఒకటి తీయడం జరిగింది అండ్ స్టాక్ ఫోటోగ్రఫీకి అప్లై చేయడం జరిగింది అనమాట సో అండ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా డౌన్లోడ్ జరిగింది విచ్ ఇస్ గుడ్ ఎందుకంటే ఇది నాకు ఆ ఫోటో గుర్తు చేస్తుంది చెప్పాలంటే అండ్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ గై ఈ ఫార్మేట్లో బాగుంది దీని కంపోజిషన్ స్టిల్ ఐ లైక్ దిస్ పిక్చర్ అబ్బా ఇక్కడ కాకపోతే వాట్ ఇలాంటి వాటికి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఫుల్ ఉండాలి ఇక్కడ మీరు చూస్తే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫోన్లో తీసిందా కెమెరాలో తీసిందా తెలుస్తలేదు రెండు మిక్స్ చేయకండి ఫోన్లోది సపరేట్గా పంపించండి ఎందుకంటే ఇట్స్ వెరీ హార్డ్ టు రివ్యూ యా కెమెరాతో తీసుంటే గనక నాకు ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది ఇది ఫోకస్డ్గా అనిపిస్తుంది అనమాట ఈ పోల్ ఇవి ఫోకస్డ్గా ఉంది ఇదేమో అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది క్లియర్గా డెఫినెట్గా ఇది ఫోకస్లో ఉంది ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది సో ఐ వుడ్ కరెక్ట్ దోస్ థింగ్స్ అన్నట్టు సో ఐ విల్ మెయింటైన్ ఖచ్చితంగా ఫుల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మెయింటైన్ చేసి ప్రయత్నం అయితే చేస్తాను బట్ ఓవరాల్కి అయితే ఇట్స్ గుడ్ ఇలాంటి పిక్చర్స్ మనం తీసే ముందు ఆలోచన తెలిసిపోతుంది ఇక్కడ ఎవరైతే తీస్తే బాగుంటుంది ఇక్కడ చూసారా లీడింగ్ లైన్స్ దిస్ ఇస్ ఒక ట్రయాంగిల్ ఉంది ఒక లీడింగ్ స్టఫ్ అనేది ఒకటి మన ఫోటోగ్రఫీలో ఉంది ఫోటోలో ఉంది విచ్ ఇస్ గుడ్ ఐకి చాలా కొట్టు వచ్చినట్టు కనిపించడం ఏదో ఒక సంథింగ్ ఐని కట్టబడే మన కలర్ని అనమాట సో ఇలాంటి విషయాలు ఉండాలి ఓకే గుడ్ గుడ్ ఫోటో బడి రవి నెక్స్ట్ వావ్ అసలు ఈ ఈ పూ పేరేంటి అసలు నేను చాలాసార్లు ఎవరు చెప్పట్లేదు అనమాట దీని ఏమంటారు దీనికి చిన్న చిన్న పండ్లు దొరుకుతాయి అవి అవి తినేవాడిని చిన్నప్పుడు అండ్ ఆల్సో ఈ పూలు తీసి ఆ అంటారు కదా హనీ పీల్చడం ఇట్స్ లాడ్ ఆఫ్ ఫన్ బాగా ఎంజాయ్ చేస్తుండే ఇండియాలో ఉన్న ఉన్నప్పుడు ఓకే అండ్ ఫోటో విషయానికి వచ్చేసరికి అసలు టాప్ క్లాస్ అని చెప్తా ఎందుకంటే టాప్ క్లాస్ అని ఎందుకు మెన్షన్ చేసినా అంటే ఈ షార్ప్నెస్ మీరు మెయింటైన్ చేసింది ఆ కలర్స్ రిటైన్ చేయడం అన్నది నాకు చాలా బాగా నచ్చింది ఎస్పెషలీ షార్ప్నెస్ అరౌండ్ దిస్ సబ్జెక్ట్ ఏరియా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇవి ఈ పూలు ఇవన్నీ లేకున్నా కూడా నాకు ఈ ఏరియా ఏదైతే హార్ట్ ఆఫ్ ద ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో ఇంత షార్ప్ రావడం అన్నది నాకు చాలా బాగా నచ్చింది సో వెరీ గుడ్ పిక్చర్ డెఫినెట్గా డౌట్ లేదు కంపోజిషన్ కంపోజిషన్లోనే ఇది ఎక్కడో కొంచెం ఐ వుడ్ ఒక్క నిమిషం నేనైతే ఎలా పెడతానంటే దీన్ని కాస్త లెఫ్ట్ ఇలా తీసుకొచ్చి పెడతాను అనమాట ఓవరాల్ పిక్చర్ ఇలా ఉంచుతా ఇంకొంచెం ఇలా ఉంచుతా ఎంత బాగుంది చూడండి ఇలా కూడా పెట్టచ్చు యా నైస్ సో బట్ సూపర్ పిక్చర్ రవి ఐ రియల్లీ లైక్ ఇట్ ఇందాక చూపెట్టాను కదా ఇది ఈ ఏరియా అంతా కట్ చేసి ఇక్కడ ఈ ఏరియా కట్ చేసి కొంచెం టైట్గా పెడతా అనమాట ఇలా ఇలా బహుశా సంథింగ్ లైక్ దాట్ ఓకే యా దిస్ ఇస్ గ్రేట్ పిక్చర్ నెక్స్ట్ తుమ్మిగా వా దిస్ ఈస్ కూల్ వెరీ గుడ్ అసలు ఎంత టాలెంట్ ఉంది మంచి ఓపిక్గా తీస్తున్నారు ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్ మీరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఫొటోస్ తీస్తున్నారన్న విషయం నాకు క్లియర్గా తెలుస్తుంది సో మీ వర్క్ అనేది కనిపిస్తుంది ఇందులో నైస్ సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇది బాగుంది ఇంప్రూవ్మెంట్స్ అయితే కనుక మేబీ ఇంకా టైట్గా చేయించేమో ఇంకా అస్త దగ్గరికి వెళ్ళి తీస్తుంటే మీకు క్లారిటీ కూడా బాగొచ్చేది బట్ ఇట్స్ వెరీ హార్ట్ అసలు అసలు ఆ పీక్లో ఉన్నప్పుడు అది అక్కడ రియలీ ఏమంటారు చింపేశారు భయ్యా నాకైతే అసలు ఇది టాప్ క్లాస్ అనిపిస్తుంది ఆ పీక్లో అలా వాళ్ళడం ఇక్కడున్నా నేను అంత ఎగ్జాక్ట్ అవపోయేటని సీ దట్ స్పాట్ వెరీ నైస్ ఐ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ వెరీ నైస్ నెక్స్ట్ సీ దిస్ దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ పొలంలో ఎరువులు చల్లుతూ ఐ థింక్ ఇక్కడ ఇంకా ఆ ఎరువు కూడా క్యాప్చర్ అయినట్టుంది అనుకుంటా సీ దట్ తను చల్లేసి వెంటనే చెయ్యి యాక్చువల్లీ ఇది అబ్జర్వ్ చేశారా లేదో ఆల్రెడీ ఒకసారి తను చల్లేసి వెంటనే చేయి మళ్ళీ అందులో పెట్టుకునేటప్పుడు తీయడం జరిగింది ఇది ఇంకా చల్లుతున్నప్పుడు తీస్తే ఆ పిక్చర్ బహుశా తీసు అది అది క్యాప్చర్ చేసి అలాంటిది అయితే ఇంకా బాగుండేది బట్ స్టిల్ ఇట్ ఇస్ స్టిల్ గుడ్ ఎందుకంటే ఆ గ్రీనిష్ బ్యాక్గ్రౌండ్ కంపోజిషన్ విధం చాలా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ పిక్చర్ ఫోకస్ కూడా సబ్జెక్ట్ మీద రైట్ ఆన్ సబ్జెక్ట్ బాగుంది వెరీ నైస్ యా కుడోస్ వెల్ డన్ నెక్స్ట్ వా సీ దాట్ టాప్ క్లాస్ అగైన్ ఒక సీనరీ చూసినట్టే ఉంది ఏమంటారు పోస్టర్స్ సీనరీస్ లాగా యూ డిడ్ ఫ్యాంటాస్టిక్ అబ్బా డౌట్ లేదు మబ్బుల్ని ఒక చాలా హ్యాపీనింగా ఏదో సినిమాటిక్ లెవెల్లో చూపెట్టావు అండ్ ఈ కలర్స్ ఆ గుట్ట మీద కలర్స్ ఈ చెట్టు ఆ కంపోజిషన్ విధం ఐ రియలీ లైక్ డిట్ అమేజింగ్ ఎక్సలెంట్ ఇందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చెప్పొచ్చా చెప్పబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఇది అంత ఐ ప్లీజింగ్గా అట్రాక్టివ్గా ఉంది ఒక్కటి డెత్ ఆఫ్ ఫీల్డ్ ఇంకా మెయింటైన్ చేయచ్చు లిమిటెడ్ కాకుండా సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఫుల్ క్లియర్గా ఫోకస్డ్ అనిపిస్తుంది ఏరియా కానీ కొంచెం వెనక్కి వెళ్ళేసరికి ఇక్కడ అంతా అయిపోయింది సో ఇలాంటి సీనరీస్కి ఐ థింక్ యూ కెన్ ఇంక్రీజ్ ఫుల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఒక సిక్స్టీన్ ఆర్ ట్వంటీ టూ యూ కెన్ గో బట్ ఓవరాల్గా అయితే నైస్ కాంట్రాస్ట్ బాగుందబ్బా సూపర్ డన్ నెక్స్ట్ చాలా పిక్చర్స్ ఉన్నాయి వా చపాతి గుడ్ స్టాక్ ఫొటోస్కి ఇది బాగా పనికి వస్తుంది ఇక్కడ నేను ఏం చూస్తాను ఇది ఫ్లాష్ వాడారా అన్నది తెలుస్తలేదు ఎందుకంటే ఈ షాడో ఎక్కడి నుంచి లేదంటే నేచురల్ లైట్లో తీసారా నేచురల్ లైట్ ఇన్ ద సెన్స్ మన అవైలబుల్ లైట్లో తీసారా లేదంటే ఫ్లాష్ వాడారా అన్నది తెలియట్లేదు బట్ దిస్ ఈస్ గుడ్ ఇదేంటి కట్ చేసిన విధానం స్క్వేర్లా పెట్టావు దట్స్ ఓకే గుడ్ అంటే కరెక్ట్గా బాగుంది ఐ లైక్ ఇట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఫోన్లో తీసిందా ఇది తీసిందా అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టైం ప్లీజ్ ఎవ్రీబడి ఫోన్లో తీసిన ఫోటోస్ సపరేట్గానే పంపించండి క్లియర్ మెన్షన్ చేయండి ఫోన్లో తీసాను అప్పుడు నేను ఎక్కువ మాట్లాడడానికి ఉండదు మీరు డిఎస్ఎల్ఆర్లో తీసిన ఫొటోస్ రివ్యూ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే అందులో మీకు లాట్ ఆఫ్ కస్టమైజేషన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఓకే ఎ నెక్స్ట్ బామో చాలా ఫొటోస్ ఉన్నాయి దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఇది ఏంటిది సైడ్ వ్యూ పెడితే తప్ప తెలియట్లేదు నాకు ఇక్కడ ఇది ఏం పెట్టారు పైన ఇందులో ఉన్నాయా లేదంటే బయట ఉందా బట్ ఓవరాల్గా ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాక్ ఫోటోగ్రఫీకి అయితే ఇలా చేసి పెట్టచ్చు అనమాట గుడ్ వెరీ నైస్ ఇండోర్ ఇలా ఇండోర్ ఫొటోస్ తీయడం అనేది ఒక నిజానికి ఇవి కరెక్ట్గా నేర్చుకుంటే మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటోళ్ళ దగ్గర కాంట్రాక్ట్ కూడా మనకి చాలా వర్క్ ఉంటుంది అనమాట టాప్ క్లాస్ వర్క్ ఉంటుంది చాలా డబ్బులు కూడా వస్తాయి సో ఇదొక చూడగానే అదే అనుకున్నా ఆ ఏరియాలో ఎందుకంటే ఎంత న్యాచురల్గా చూపెట్టాలో అంత న్యాచురల్ చూపెట్టాలన్నమాట ఇందులో ఎడిటింగ్ అంతా కానీ ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్ ఎటువంటి పోస్ట్ ప్రాసెసింగ్ టూ మచ్ ఆ పోస్ట్ ప్రాసెసింగ్ లేదు బట్ వెరీ గుడ్ క్యాప్చర్ అని చెప్తా చూసారంటే ఆరిజన్ అంతా క్లియర్గా మెయింటైన్ చేయడం ఉంది యా వెరీ నైస్ పిక్చర్ బడి గులాబ్ జామున్ విత్ సమ్ మింటా నైస్ లుక్స్ గుడ్ ఇన్ని ఫొటోస్ పంపించేసరికి ప్రతి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా సో యా ఇన్ని ఫొటోస్ పంపించకండి జస్ట్ కట్ ఇట్ డౌన్ బట్ మీ వర్క్ని ప్రొజెక్ట్ చేస్తున్నా సో దట్ వీరు బడి విల్ నో నా రవికాంత్ బోరా వర్క్ ఏంటో తన స్కిల్ లెవెల్ ఏంటో వెరీ గుడ్ దిస్ ఆర్ ఆల్ స్టాక్ ఫోటోగ్రఫీ స్టఫ్ గుడ్ సో మీరు కైండ్ ఆఫ్ ఇదేంటంటే పైసల్ని ఎలా మొక్కలాగా పెంచడం అవి పెద్ద మానయి చెట్ అయ్యి మీకు ఎంత హెల్ప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ లాగా ఇట్లా సేవింగ్ సంబంధించిన కాన్సెప్ట్ సో కాన్సెప్ట్ బేస్డ్ స్టాక్ ఫోటోగ్రఫీ ఇక్కడ వాట్ ఈజ్ మిస్సింగ్ వచ్చి ఏంటిది చెప్తా ఫోకసింగ్ ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది దీనికి ఉన్నంత ఫోకసింగ్ ఇక్కడ దీనికి లేదనిపిస్తుంది నాకు ఎందుకో యూ కెన్ వెరిఫై దట్ ఓకే అలాగే ఈ చెట్టు కూడా క్లియర్గా ఫోకస్ మిస్ అవుతుంది దీనికి ఉన్నంత ఫోకసింగ్ ఇక్కడ లేదు ఇది సో ఇలాంటికి ఫోకస్ మాత్రం క్లియర్గా మెయింటైన్ చేయగలగాలి సో దట్ కుడ్ బి అన్ ఇంప్రూవ్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అబ్బా బ్యాక్గ్రౌండ్ అన్నది చూడండి ఇంత మీరు వర్కౌట్ చేసినప్పుడు అది అటువైపు కూడా వర్క్ చేయాలి మీరు ఎటువైపు పెడితే చాలా బాగుంటుంది చూడగానే అట్లా అట్రాక్టివ్గా ఉంటుంది సో ఇది కలిసిపోయింది అనమాట ఆ గోడ కంటే లైక్ ఏదైనా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇట్ వాడా బీన్ బెటర్ ఇక్కడ చూడు ఆ లైన్ వచ్చి చాలా ఆరిజన్ లైన్ డిస్టర్బింగ్గా కరెక్ట్గా లేదు సో దట్ ఈజ్ వన్ మిస్టేక్ ప్యారలకి ఉండాలన్నమాట సమాంతరంగా మన మనం దాని ఏమంటారు దాని ఆరిజన్ అంటారు సో ఇది చూస్తే కనుక ఇక్కడ కింది నుంచి పైకి వెళ్ళింది సో దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ డ్రాబ్యాక్ నెక్స్ట్ ఊటీ అనుకుంటా ఇది ఊటీయా లేదంటే అటువైపా ఐ మీన్ నార్త్ హిమాచల్ ప్రదేశ్ లేదంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసా బ్యూటిఫుల్ నైస్ బాగుందబ్బా నెక్స్ట్ వా ఐ లైక్ దిస్ కంపోజిషన్ పర్ఫెక్ట్ కంపోజిషన్ పర్ఫెక్ట్ ఫోకసింగ్ ఎలా ఉంది ఓకే డీసెంట్ ఫోకసింగ్ ఇంకా ఫోకసింగ్ ఎక్కడ పోయింది ఎక్కడో కొంచెం ఫోకసింగ్ డిస్టర్బింగ్ ఉంది మనకి ఫోకసింగ్ ఎప్పుడు హెడ్ మీద ఉండాలి నాకు ఎందుకు ఈ ఏరియాలో ఫుల్ ఫోకస్ అయినట్టు అనిపిస్తుంది అంటే రైట్ ఫోకస్ హెడ్ కంటే బట్ యా ఇక్కడ నుంచి వస్తే ఇట్లా కనిపిస్తలేదు మొత్తం ఓవరాల్ కంప్లీట్ బర్డ్ అంతా ఫోకస్లో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ దట్ కుడ్ బి ఓకే బట్ ఈస్ వండర్ఫుల్ ఫోటో వెరీ నైస్ రవికాంత్ కుడోస్ గుడ్ జాబ్ అసలు బర్డ్ ఏంటి ఈ బర్డ్ ఏంటి వాట్ ఈస్ ద నేమ్ ఎనీబడి నోస్ ఈ బర్డ్ పేరు తెలిస్తే చెప్పండి బాగుంటుంది తెలుసుకోవాలి అండ్ ఇక్కడ నేను చూస్తుంది బాగా క్యాప్చర్ చేశారు చాలా మంచి యునిక్గా ఉంది ఆ నోస్ షాడో తన కళ్ళ మీద పడ్డం అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఇది తన ఇది షాడోనా లేదంటే దాని కలరే ఇక్కడ అలా ఉంది అన్నది తెలియట్లేదు సో దట్స్ ఆ ఒక్క విషయం నాకు చాలా గమ్మత్తుగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పిక్చర్లో అండ్ ఇక్కడ చూస్తే కనుక కంపోజిషనే ప్రాబ్లం ఇట్స్ లైక్ పోస్ట్ ప్రాసెసింగ్లో కూడా చేయొచ్చు ఆరిజన్ ఇట్లుంది సో కొంచెం సెంటర్లో పెట్టారు సబ్జెక్ట్ని సో కంపోజిషన్ మీద మీరు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అది పోస్ట్ ప్రాసెసింగ్లో కూడా కట్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మ్యాక్సిమమ్ ఓకే యా నెక్స్ట్ వా గుడితో సూపర్ తీశారు వెరీ గుడ్ ఇది మాత్రం ఫ్యాంటాస్టిక్ అసలు అది మూమెంట్లో ఉంది యాక్షన్ ఫ్రీజ్ చేయగలిగారు వెరీ నైస్ అండ్ ఉడత సూపర్ పిక్చర్ అబ్బా బాగుంది ఐ రియలీ లైక్ డిట్ ఈ ఎఫర్ట్ దీన్ని కరెక్ట్ మూమెంట్లో తీ తీశారు ఆ అయితే మెచ్చుకుంటా వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ నైస్ సమ్ స్టోరీ టెల్లింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట అసలు ఒక గూటిలో ఒక చిన్న బేబీ బర్డ్ పక్షి పిల్ల కళ్ళు కూడా ఇంకా తెరవలేదు సో ఏమంటారు వాళ్ళ అమ్మ కోసమో నాన్న కోసమో వెయిట్ చేస్తుంది ఫుడ్ ఫుడ్ కోసం వెరీ ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది గుడ్ అసలు మీ కళ్ళు మొత్తాన్ని వెతుకుతుంది అనమాట ఒక మంచి సబ్జెక్ట్ కోసం అది క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఓన్లీ ఫ్లా ఏదన్నా ఉంది అనుకుంటే నాకు అనిపిస్తుంది ఫోకసింగ్ చాలా ఫొటోస్లో చాలామంది ఫోకసింగే ప్రాబ్లం అవుతుంది ఓకే ఫోకసింగ్ అనేది ఇక్కడ నాకు ఈ నెట్ మీద ఉంది కానీ ఇక్కడ లేదు దీని మీద సో స్టిల్ యూ షుడ్ బీ ఏబుల్ టు గెట్ దట్ ఫోకస్ అనమాట లేదా ఎనపు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెట్టేసేయండి ఎక్కువ దీంతోపాటు ఆ బర్డ్ కూడా ఫోకస్లో ఉండేటట్టు నాకు అనిపించింది ఈ నెట్ మీద ఈ ఏరియాలో ఉన్నంత ఫోకస్ దాని మీద లేదు ఓకే ఎప్ సో దట్ కెన్ బి వన్ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇలాంటివి తీస్తున్నప్పుడు ఇక్కడ చూడు క్లియర్గా ఈ ఏరియా ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా ఫోకస్ ఉంది కానీ బర్డ్ నుంచి అటు వెనకాల లేదు సో దట్ ఈస్ డెఫినెట్లీ ఫ్లా అనుకుంటున్నాను నేను సో ఎప్ జస్ట్ కైండ్ ఆఫ్ మింట్ డిసెంట్ పిక్చర్ ఓకే కొంగారే భలే ఉంది సూపర్ ఉందిగా నాకు ఈ గోధుమ వర్ణపు రంగు ఆ కాంబినేషన్ విత్ బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటీ అనిపిస్తుంది కానీ ఫోకసింగ్ ఎక్కడో తేడా కొట్టింది బ్లరగానే కొడుతుంది ఇది ఇలా చూస్తే ఓకే బట్ ఫోకసింగ్ ఏమవుతుంది నాకెందుకు ఇక్కడ ఫోకసింగ్ ఈ ఏరియా ఇక్కడ చూసారా ఈ ఏరియాలో వెళ్ళిపోయింది ఫోకసింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ దీంతో పోలిస్తే బర్డ్ చూడండి ఫోకస్లో లేదు ఈవెన్ హెడ్ కూడా చూడండి ఫోకస్లో లేదు ఫోకస్లో లేదంటే రైట్ ఫోకస్లో లేదు సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఫోకస్లో లేదా ఈ ఏరియా అండ్ ఇక్కడ చూడండి అక్కడ ఫోకస్లో ఉంది అదే ఆ ఏరియాలో ఫోకస్లో ఉంది ఆ హారిజన్లో సో ఫోకస్ ఇష్యూ అనిపిస్తుంది నాకు సో అదర్వైజ్ ఇట్ వుడ్ కూడా బిన్ మీ ప్రీవియస్ ఫోటోస్తో పోలిస్తే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఇట్స్ క్లియర్లీ ఫోకస్ ఇష్యూ ఫోకస్ ఇష్యూ అని బట్ ఓవర్ ఇది పిక్చర్ వైజ్ వెరీ బ్యూటిఫుల్ ఫోకసింగ్ ఉంటే అది ప్రో లెవెల్లో ఉండేది యప్ నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ వెరీ నైస్ ఒక కూలి పని చేస్తూ దాహానికి దాహం తెచ్చుకోవడం దాన్ని క్యాప్చర్ చేయడం వెరీ నైస్ బ్రిలియంట్ యాక్షన్ ఫ్రీస్ చేస్తూ ఇదే స్టోరీ టెల్లింగ్ అంటారు మన ఫోటో ఒక స్టోరీ టెల్లింగ్ జరగాలి ఫోటో ద్వారా సో దిస్ ఇస్ సచ్ థింగ్ ఆ కంపోజిషన్ కూడా నాకు నచ్చింది బేసిక్లీ తన్ని ఈ ఏరియాలో పెట్టి ఇదొక నైస్ ఒక యునిక్ అనిపించింది కంపోజిషన్ సో ఎన్నో రకాలుగా ఒక ఫోటోని బట్ దిస్ ఈస్ యువర్ వే ఆఫ్ టెల్లింగ్ దిస్ స్టోరీ సో యా ఇట్ ఇట్స్ యువర్ స్టోరీ బడి రవి సో వెరీ గుడ్ ఐ రియలీ లైక్ డిట్ సో గుడ్ ఫైనల్లీ ఎన్ని ఫొటోస్ పంపించావు నైన్టీన్ ఆ వామ్ నైన్టీన్ ఫొటోస్ ఈసారి మాత్రం ఇది ఒక మిక్స్ చేయకండి ఫో ఫోను లెన్స్ ఐ మీన్ ఫోను డిఎస్ఎల్ఆర్ తోటి తీసిన ఫొటోస్ మాత్రం మిక్స్ చేయొద్దు ప్లీజ్ అండ్ ఐ కుడ్ రియలైజ్ సీ దట్ నువ్వు స్టాక్ ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నట్టున్నావు డెఫినెట్గా యు కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్ బ్రో మీరు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన ఫోటోగ్రాఫర్ సో కీప్ డూయింగ్ సో డోంట్ లూజ్ యువర్ హోప్ ఆర్ మిమ్మల్ని మీరే ముందుకు తీసుకెళ్ళగల తీసుకెళ్ళాలి డెఫినెట్గా మా సపోర్ట్ అయితే ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ దిస్ పిక్చర్స్ అండ్ ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఇట్స్ అ లాంగ్ రివ్యూ ఎందుకంటే చాలా ఫొటోస్ పంపించాడు తను సో ఇన్ని పంపించకండి కొన్ని పంపించండి ఓకేనా ఇన్ని రివ్యూ చేయడం కష్టమవుతుంది ఓకేనా యప్ ఆల్ రైట్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఇట్ టుడే అండ్ మీకు గనక మన కంటెంట్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఓకేనా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తొడుస్తా టిల్ దెన్ యూ గ్యాష్ టేక్ కేర్ బా బాయ్ కీప్ లార్నింగ్